వీధి బాలలు అనాథలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఉంటారు. అయితే ప్రస్తుతం వీరిని గురించి పట్టించుకోవడానికి కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు ఉన్నారు. అయితే ఇదే వీధి బాలలను చేరదీసి వారిని రక్షించడానికి 200 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఎవ్వరూ లేరు. వారు వీధుల్లోనే బ్రతుకు సాగిస్తూ బ్రతకడానికి దొంగతనాలు అడుక్కోవడం వంటి పనులు చేస్తూ జీవించేవారు. వీరిలో చాలామంది తాము తీవిస్తున్న చెత్త కుప్పల పక్కనే ఆకలి బాధను చలిని తట్టుకోలేక చనిపోయేవారు. అయితే ఇటువంటి పిల్లల్ని చేరదీసి వారిని పోషించడానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఒకప్పుడు అతను ఒక దొంగ పూకిరి అలాగే జైలుకు కూడా వెళ్ళాడు. కానీ క్రీస్తు ప్రేమను పొందుకున్న తర్వాత 10,000 మంది అనాథలకు పోషకుడయ్యాడు. అతని జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1805 సెప్టెంబర్ 27 ప్రష్యాలో జన్మించాడు. ఈ ప్రష్యానే నేటి జర్మనీ. ముల్లర్ తండ్రి ఒక ట్యాక్స్ కలెక్టర్. జార్జ్ ముల్లర్కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు నుండే ఆయన తన తండ్రి దగ్గర నుండి డబ్బులు దొంగలించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో జూదం ఆడుతూ త్రాగుబోతుగా అమ్మాయిల వెంటపడి తిరిగేవాడు. ఇతను ఎంతగా దిగజారిన స్థితిలో ఉండేవాడు అంటే, తన 14 సంవత్సరాల వయసులో 1819 సంవత్సరంలో తన తల్లి చనిపోగా అతను ఒక బ్రాందీ షాపులో ప్యాక్ ఆడుతూ ఉన్నాడు. అతని తల్లి చనిపోయిన తర్వాత రోజు కూడా అదే బార్లో తాగి పడి ఉన్నాడే తప్ప కనీసం అతనికి తన తల్లి చనిపోయింది అన్న విషయం కూడా తెలియదు. ఇంత దుర్భర జీవితం గడుపుతున్న ఈయన తన 16 సంవత్సరాల వయసులో 1821 సంవత్సరంలో ఒక హోటల్లో బాగా జల్సా చేసి డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ హోటల్ యజమాని ముల్లర్ను దాదాపు 1 నెల రోజుల పాటు జైల్లో ఉంచాడు. ఆ తర్వాత ముల్లర్ తండ్రి డబ్బులు చెల్లించగా ఈయన విడిపింపబడ్డాడు. ఈ సంఘటన ముల్లర్ గారి జీవితంలో ఒక విధమైన మార్పు తెచ్చింది. అప్పటి నుండి ముల్లర్ గారు ఎంతగానో దేవునికి ఇష్టుడుగా ఉండటకు ప్రయత్నించినా తన హృదయాన్ని జయించలేకపోయేవాడు. అలాగే ముల్లర్ తండ్రి చాలా కూపేష్టి. అతను తన భక్తిని కేవలం ఒక ఆచారంగా భావించి బలవంతంగా దానిని ముల్లర్ చేత చేయించేవాడు. అలాగే ముల్లర్ను ఎంతగానో శిక్షించేవాడు. తన తండ్రి ప్రవర్తన మూలంగా ముల్లర్ దేవునికి దగ్గర అవుదాం అనుకున్నా సరే అంత కఠినతకు ఇమడలేక తిరిగి పాత రోత జీవితమే జీవించేవాడు. అయితే ఈ సంఘటన తర్వాత ముల్లర్ తండ్రి అతన్ని ఒక చర్చ్ ఫాదర్గా చేయాలి అనుకున్నాడు. దీనికి కారణం, ఆ కాలంలో చర్చ్ ఫాదర్కి గొప్ప గౌరవం, వేతనం, అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండేవి. దీని కొరకే అతను ముల్లర్ను తన 20 సంవత్సరాల వయసులో 1825 సంవత్సరంలో హాలే యూనివర్సిటీకి పంపించాడు. అయితే అక్కడ కూడా ముల్లర్ తన పాత జీవితాన్నే గడిపేవాడు. దానితో పాటు ఈసారి తన స్నేహితుల వద్ద నుండి డబ్బులు దొంగలించేవాడు. అలాగే ఎవరైనా దేవుని మీద భక్తి కలిగి ఉంటే వారిని హేళన చేసేవాడు. ఇదే యూనివర్సిటీలో ఫ్రెడ్రిక్ బేటా అనే వ్యక్తి ముల్లర్తో కలిసి చదివేవాడు. అతని భక్తి జీవితం చూసి తాను కూడా అతనిలా కాగలనేమో అన్న ఆశతో ముల్లర్ అతనితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. అయితే అతను మాత్రం ముల్లర్తో తిరిగితే తాను కూడా అతనిలా మారిపోతానేమో అని భయపడుతూ ఉండేవాడు. అయితే ఫ్రెడ్రిక్ బేటా గారు విశ్వాసంలో ఎదుగుతూ శనివారం ప్రార్థనా కూటములకు తన స్నేహితులతో హాజరయ్యేవాడు. ఒకరోజు ముల్లర్ గారు తాను కూడా బేటాతో ఆ మీటింగ్కు వస్తాను అని చెప్తాడు. అయితే అందుకు బేటా మొదట నిరాకరిస్తాడు. ఎందుకంటే ముల్లర్ అక్కడికి వచ్చి పోకిరీ చేష్టలు చేస్తే అతనికి అమర్యాద వస్తుంది. కానీ ముల్లర్ గారు పట్టుబట్టడంతో అతన్ని తీసుకువెళ్తాడు. అక్కడ వారందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అందరూ దేవుణ్ణి ఆనందంతో ఆరాధిస్తున్నారు. వారు దేవుణ్ణి బలవంతంగా, ఆచారప్రాయంగా కాక మనస్ఫూర్తిగా, ఆనందంగా ఆరాధించడం ముల్లర్ను ఎంతగానో కదిలించింది. ఎందుకంటే అతని చిన్ననాటి నుండి అతనిపై భక్తి రుద్దబడిందే కానీ అది అతను స్వీకరించలేకపోయాడు. అదే సమయంలో వారు 1 యోహాను 4:7-13 వాక్యం గురించి ధ్యానించుకున్నారు. అందులో మనము దేవుని ప్రేమించుతమని కాదు,
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమయున్నది అనే మాటలు అతనికి దేవుని ప్రేమను క్షమాపణను తెలియజేశాయి. అతనిలో గొప్ప ఆనందం, చెప్పలేని ప్రశాంతత ఈ మాటలు కలిగజేశాయి. అప్పటి నుండి అతను క్రీస్తును రక్షకునిగా అంగీకరించి విశ్వాస జీవితం మొదలుపెట్టాడు. ఈ రక్షణ అనుభవం తర్వాత ముల్లర్ తన జీవితం మార్చుకొని దేవునికి మిషనరీగా ఉండాలి అని ప్రేరేపించబడ్డాడు. అయితే ఇదే విషయం అతని తండ్రితో చెప్పగా అతను దానికి ఒప్పక ముల్లర్కు కాలేజ్ ఫీజు చెల్లించడం మానేశాడు. అలాగే అతన్ని పూర్తిగా వదిలేశాడు. కానీ ముల్లర్ మాత్రం దేవుని కోసం విశ్వాసంతో నిలబడ్డాడు. ఈ నిర్ణయం తర్వాత ముల్లర్ తన జీవనం, కాలేజ్ విద్య పూర్తి చేయడానికి డబ్బు కోసం దేవునిపైనే ఆధారపడ్డాడు. అయితే అద్భుతంగా దేవుడు అతని కోసం ఒక అమెరికన్ వ్యక్తిని పంపాడు. అతను ముల్లర్ను తనకు జర్మనీ ట్యూటర్గా ఉండమని కోరి దానికి మంచి జీతం ఇచ్చేవాడు. ఇలా ముల్లర్ విశ్వాస జీవితంలో బలపడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముల్లర్ తన చదువు పూర్తి చేసుకుని 1829 లండన్ సొసైటీతో కలిసి ఇంగ్లాండ్లో యూదులకు మిషనరీగా ఉండటానికి లండన్ వెళ్ళాడు. అయితే లండన్లో కాలుష్యం వల్ల ఆరోగ్యం పాడై దానికి దగ్గరలో తిమ్నాత్ అనే ప్రాంతానికి విశ్రాంతి కొరకే పంపబడ్డాడు. ఇక్కడ ముల్లర్ బైబిల్ను ఎక్కువగా ధ్యానించడం, ప్రార్థన చేయడం చేస్తూ గడిపేవాడు. ఇక్కడ ఆయన యాంటోనీ, మేరీ అనే ఇద్దరు విశ్వాసులను చూసి ఎంతగానో ప్రభావితం అయ్యాడు. వారు బైబిల్లో దేవుడు మీకు ఉన్నదంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించండి అన్న మాటను ఆచరిస్తూ తనకు ఉన్నదంతా దేవునికిచ్చి విశ్వాసంతో జీవించడం ప్రారంభించారు. ఈ దంపతుల విశ్వాసం, అలాగే వాక్యాన్ని ఆచరించి చూపడం ముల్లర్ను ఎంతో ప్రభావితం చేసి అతను కూడా దేవుణ్ణి అదే విశ్వాసంతో వెంబడించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో ముల్లర్ గారు యాంటోనీ గారి చెల్లెలు మేరీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కూడా తమకు ఉన్నదంతా దేవునికిచ్చి కేవలం ఆయనకు మాత్రమే తన అవసరాలు చెప్పి పొందుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాగే తమ వివాహ జీవితం ప్రారంభం నుండి జీవితాంతం వరకు వీరు కొనసాగించారు. ఒక్కోసారి దేవుడు చివరి క్షణం వరకు తమ అవసరాలకు జవాబు పంపేవాడు కాదు. అలాగే ఎప్పుడూ కూడా వీరికి దేవుని దగ్గర నుండి జవాబు రాకపోవడమూ జరగలేదు. ఆ తర్వాత క్రైక్ అనే వ్యక్తి ముల్లర్ దంపతులను బ్రిస్టల్కు ఆహ్వానించాడు. అక్కడ క్రైక్ అలాగే ముల్లర్ గారు కలిసి స్క్రిప్చర్ అండ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేశారు. దీనికి 4 ఆశయాలున్నాయి. అవి: 1 కరపత్రాలు పంచడం, 2 మిషనరీ సేవను ప్రోత్సహించడం, 3 సండే స్కూల్, డే స్కూళ్లు నడపడం, 4 వీటికి పేద పిల్లలు కూడా హాజరయ్యే విధంగా చూడటం. ఈ స్క్రిప్చర్ అండ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ కొనసాగించబడుతుంది. ఇదే సమయంలో బ్రిస్టల్లో వీధి బాలను చూసి ముల్లర్ చాలా బాధపడేవాడు. వారు ప్రతిరోజు వచ్చి అతని తలుపు కొడుతూ ఆహారం అడిగేవారు. ఎందుకంటే వారికి అంతకంటే అన్నం పెట్టే మరో ప్రదేశం ఏమీ తెలియదు. ఆ సమయంలో పిల్లలు చలికి, ఆకలికి రోడ్డు మీద చెత్త కుప్పల వద్ద చనిపోయి పడి ఉండేవారు. వారు బ్రతికి ఉండడానికి భిక్షాటన చేసేవారు, లేదంటే దొంగతనం. వీరిని సంరక్షించడానికి గవర్నమెంట్ వర్క్ హౌస్లకు పంపించేది. ఆ వర్క్ హౌస్ ఒక ప్రత్యక్ష నరకం. అక్కడ పిల్లల చేత కఠినంగా పనులు చేయించేవారు. బానిసలుగా ఇక్కడ బ్రతకడం కంటే వారికి చావే నయం అనిపించే ప్రదేశం అది. తన చుట్టూ ఎందరో పిల్లలు ఆహారం లేక, చలికి తట్టుకోలేక మరణించడం చూసిన ముల్లర్ చాలా చలించిపోయాడు. అప్పుడు అతనికి జర్మనీలో గల ప్రొఫెసర్ ఫ్రాంక్లిన్ గారి అనాథాశ్రమాలు జ్ఞాపకం వచ్చాయి. అతను కేవలం దేవునిపై విశ్వాసంతో 2000 పైగా అనాథాలను పోషించేవాడు. అతని స్ఫూర్తితో, దేవునిపై విశ్వాసంతో ముల్లర్ గారు కూడా ఒక అనాథాశ్రమం మొదలు పెడదాం అనుకున్నారు. ఆ కాలంలో ఇంగ్లాండ్లో కేవలం 12 అనాథాశ్రమాలు ఉండేవి. అవి కూడా లండన్లోనే ఉండేవి. అలాగే వాటన్నిటిలో మధ్యతరగతి లేదా డబ్బున్న కుటుంబం పిల్లల్నే చేర్చుకునేవారు. అలాగే వాటికి వారి బంధువులు డబ్బులు కూడా చెల్లించాలి. కానీ ముల్లర్ గారు ఉంటున్న బ్రిస్టల్ నగరంలో కేవలం 1 అనాథాశ్రమం కూడా లేదు. దేవునిచే ప్రేరేపించబడి ఆయన ప్రేమను
ప్రజలందరూ తెలుసుకోవాలన్న ఆశతో ముల్లర్ గారు బ్రిస్టల్లో గల క్రైస్తవులందరినీ పిలిచి ఒకరోజు దేవుడు తనతో మాట్లాడుతున్న విషయం గురించి చెప్పారు. పూర్తిగా ఉచితంగా బ్రిస్టల్లో గల వీధి బాలలకు చదువు నేర్పి వారికి వసతి కల్పిస్తాం అని, దానికి కావలసిన అవసరాలను ఎవరినీ అడిగేది లేదు కానీ దేవుడే తమకు ఇస్తాడు అని ఆయన వారికి ప్రకటించాడు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆశ్రమానికి కావలసిన ప్రతి వస్తువు దేవుడు సమకూర్చాడు. స్వచ్ఛందంగా ప్రజలు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. అప్పుడు ముల్లర్ గారు విల్సన్ స్ట్రీట్ నంబర్ 6లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ప్రారంభం నుండి కూడా ముల్లర్ గారు వచ్చిన ప్రతి చిన్న కానుకను చాలా జాగ్రత్తగా పొందుపరిచేవారు. ఆ తర్వాత మొట్టమొదటిగా ఒక బాలిక ఆశ్రమంలో చేరడానికి వచ్చింది. ఆమె 11 సంవత్సరాల చార్లెట్ హిల్. ఈమె తల్లి యుద్ధం జరుగుతుందేమో అన్న భయంతో తన ఆస్తిని ఒక చోటను దాచిపెట్టింది. అయితే అనారోగ్యం కారణంగా అది ఎక్కడ ఉందో చెప్పకుండానే మరణించింది. ఆ తర్వాత ఆస్తి అంతా పోయిందనే బాధతో భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాదం ఆ పాపను అనాథగా మార్చింది. ఇది విన్న ముల్లర్ గారు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత కేవలం 1 సంవత్సరంలోనే 3 బిల్డింగులను ఆయన ఆశ్రమానికే అద్దెకు తీసుకున్నాడు. అలాగే 90 మంది పిల్లలను చేర్చుకున్నాడు. మొదటి 2 సంవత్సరాలు వారికి కావాల్సిన ప్రతి అవసరం చాలా బాగా తీర్చబడేది. అలాగే డాక్టర్లు కూడా ఇంటికి వచ్చి ఫ్రీగా చెక్ చేసేవారు. ఇదంతా కేవలం దేవునిపై ఆధారపడి ఎవరి దగ్గర ఏమీ అడగకుండానే జరిగేది. అయితే ఆ తర్వాత 7 సంవత్సరాలు ముల్లర్ గారి జీవితంలో చాలా పరీక్షగా జరిగింది. చివరి క్షణం వరకు కూడా ఒక్కోసారి పిల్లలకి ఆహారం వచ్చేది కాదు. అయితే ఆఖరి క్షణంలో ఎవరో ఒకరు దేవునిచ్చే ప్రేరేపించబడి వారికి భోజనం ఇచ్చేవారు. అలాగే ఒకరోజు పిల్లలందరూ భోజనం బల దగ్గర కూర్చుని ఉండగా చివరి క్షణం వరకు వారికి పెట్టడానికి ఏమీ రాలేదు. అయితే చివరి క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తనను ఆ రాత్రంతా దేవుడు వీరికి ఆహారం సిద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడని, రాత్రి 2 గంటలకు నిద్ర లేచి తాను ఈ రొట్టెలను వారికి సిద్ధం చేశానని చెప్పి దానిని వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలాగే ఇంకొకసారి పిల్లలందరూ భోజనానికి సిద్ధంగా ఉండగా మరల చివరి క్షణం వరకు వారికి పెట్టడానికి ఏమీ రాలేదు. కానీ ముల్లర్ గారు మాత్రం సరిగ్గా భోజనం సమయానికి ఏమీ లేకపోయినా సరే పిల్లలందరితో భోజనం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతా ప్రార్థన చేయమని చెప్పాడు. ఆశ్చర్యకరంగా వారు ఆమెన్ అనగానే ఒక వ్యక్తి తలుపు తట్టి తన పాల వ్యానికి సమస్య వచ్చింది అని, ఆ పాలు గమ్యం చేరడం అసాధ్యం కాబట్టి ముల్లర్ గారిని తీసుకోమని కోరాడు. ఇలా ప్రతిసారి దేవుడే తన వారిని పోషించేవాడు. అయితే ఆ పిల్లలు తమ ఆహారం తినడం తప్ప వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు. సరిగ్గా ఇప్పుడే ముల్లర్ గారు 4వ ఆశ్రమం కూడా తెరిచారు. అయితే ఇదే సమయంలో అతని చుట్టుపక్కల వారి నుండి ముల్లర్ గారికి చాలా కంప్లైంట్లు రావడం మొదలైంది. వీలైనంత త్వరగా ముల్లర్ గారిని ఆ ప్రదేశం ఖాళీ చేసి వెళ్ళిపోమని వారు కోరారు. దీని కొరకై ముల్లర్ గారు దేవుని ప్రార్థించగా ఆయన వేరే ప్రదేశం అద్దెకు తీసుకోవడం కాక ఆయనే ఒక బిల్డింగ్ కట్టమని దేవుడు ముల్లర్ గారిని ప్రేరేపించాడు. అలాగే దేవుడు ముల్లర్ గారికి 1 ఎకరాల స్థలం చూపించాడు. దాని కొరకై ముల్లర్ గారు ప్రార్థిస్తుండగా ఆ వ్యక్తే ముల్లర్ గారి దగ్గరకు వచ్చి, దేవుడు గత 3 రోజులుగా తనను ఆ స్థలం ముల్లర్ గారికి ఇవ్వమంటున్నట్లు, దీని కారణం చేత ఆయనకు 3 రోజులుగా నిద్ర లేదని చెప్పాడు. అలాగే ఆ స్థలాన్ని ముల్లర్ గారిని తీసుకొనమని, దానికి కేవలం 1/2 వేల మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. ఇలా ఆశ్చర్యంగా భూమి మాత్రమే కాదు కానీ ఇంజనీర్ కూడా ఫ్రీగా బిల్డింగ్ కడతానని ముందుకు వచ్చారు. ఇలా 1849 జూన్ నెలలో 300 మంది పిల్లలకు సరిపడే ఒక బిల్డింగ్ పూర్తయింది. ఆ తర్వాత కాలంలో ఇటువంటివే మరో 4 బిల్డింగులు కట్టబడ్డాయి. మొత్తంగా ఇప్పుడు ముల్లర్ గారు 2000 మందికి పైగా బాలబాలికలను పోషిస్తున్నారు. అయితే ముల్లర్ గారికి వచ్చే సవాళ్లు ఇంకా ఉంటూనే ఉన్నాయి. అలాగే ఆయనకు దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉన్నారు. ఇలాగే ఒకసారి ఆ బిల్డింగ్లో ఒకదానిలో హీటర్ పనిచేయడం మానేసింది. అయితే అది బాగా చల్లని ఉత్తరగాలి వీస్తున్న సమయం.
దీని కొరకే ముల్లర్ గారు దేవుని ప్రార్థించగా వెంటనే వెచ్చటి దక్షిణపు గాలి వీచడం ప్రారంభించింది. అలాగే హీటర్ బాగు చేయించే వరకు ఒక రోజంతా ఆ ప్రదేశంలో గాలి దిశ మార్చుకుని వెచ్చటి గాలి వీచింది. ఇలా దేవుడు ముల్లర్ గారి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చాడు. డికిన్స్ అనే ఒక పేరు మోసిన వ్యక్తి ఒకసారి ముల్లర్ గారి ఆశ్రమానికి ఉన్నపాటును వచ్చాడు. అతను అక్కడ ఉన్న లోపాలు పట్టుకుందాం అని అలా వచ్చాడు. కానీ ముల్లర్ గారు అతనికి ఆశ్రమం తాళాలు ఇచ్చి తనకు నచ్చిన 5 గదులు చూడవచ్చునని ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ లోపాలు కనుగొనలేకపోగా ఆ విషయాన్ని దేశం మొత్తం చాటించాడు. ఇదిలా జరుగుతుండగానే 1870వ సంవత్సరంలో ముల్లర్ గారి భార్య మేరీ చనిపోయింది. ఈ విషయమై ముల్లర్ ఏమాత్రం దేవుని నిందించలేదు. కానీ ఆమె దేవుని వద్ద ఉంది అని, తాను కూడా ఒకరోజు ఆయన వద్దకు వెళ్తాను అని తన డైరీలో రాసుకున్నాడు. ఆ తర్వాత ఆయన సూసన్నా గ్రేస్ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈమె ముల్లర్ గారి 70 సంవత్సరాల వయసులో ఆయనతో ప్రపంచ దేశాలను మొత్తం ముల్లర్ గారితో కలిసి సువార్త చేసింది. ముల్లర్ గారి 70 సంవత్సరాల వయసు నుండి 87 సంవత్సరాల వయసు వరకు 200,000 మైళ్ళ దూరం 42 దేశాలు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణాలలో కూడా ఒకసారి ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు దట్టమైన పొగమంచు విరించుట్టింది. కెప్టెన్ ఓడ కదలడం అసంభవం అని చెప్పాడు. కానీ ముల్లర్ గారు ప్రార్థించి ఆమెన్ అన్న క్షణాల్లోనే పొగ మొత్తం మాయం అయింది. ముల్లర్ గారి ప్రపంచ పర్యటన పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఆయన వివాహం చేసుకున్న సూజన్నా గ్రేస్ గారు కూడా మరణించారు. అలాగే ఇదే సమయంలో ముల్లర్ గారి కుమార్తె లిదియా కూడా ముల్లర్ గారు ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు మరణించింది. ఇలా ముల్లర్ గారు తన వారిని పోగొట్టుకుని మరలా ఒంటరిగా మారిపోయాడు. కానీ నిజానికి ముల్లర్ గారు ఎప్పుడూ ఒంటరి కాదు. ఆయనకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఈ విషయాల్లో దేని విషయమై ముల్లర్ గారు దేవుణ్ణి ఏమాత్రం నిందించలేదు. పైగా వారు దేవునితో ఆనందంగా ఉన్నారని, తాను కూడా ఒకరోజు దేవుని వద్దకు వెళ్తానని విశ్వాసంతో ప్రకటించాడు. ముల్లర్ గారు తన 92 ఏట 1898 మార్చి 10వ తారీఖున తన చివరి శ్వాస విడిచారు. ఈయన గురించి చార్లెస్ స్పర్జన్ అనే సువార్తికుడు ముల్లర్ ఆధునిక కాల హానుక్ అని ప్రశంసించాడు. విశ్వాసంలో ఈయన తీర్మానం ఎందరికో ఆదర్శం. మన దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే విధంగా అద్భుతాలు చేసేవాడు అని జీవించి చూపించారు జార్జ్ ముల్లర్. కేవలం విశ్వాసం ద్వారా ముల్లర్ 10,000 మందికి పైగా అనాథలను పోషించాడు. ఈయన జీవితకాలంలో ఇతనికి మొత్తంగా వచ్చిన డొనేషన్లు 2.5 మిలియన్ డాలర్లు. నేటి కాలంలో ఇది సుమారు 180 మిలియన్ డాలర్లకు సమానం. అంటే భారతదేశంలో డబ్బు రూపంలో చూస్తే 1,000 కోట్ల రూపాయలు. తన అవసరాల కోసం ఈయన నోరు తెరిచి ఎవ్వరిని ఎప్పుడు ఒక్క రూపాయి కూడా అడగలేదు. తనకు ఏ అవసరం ఉన్నా దేవుణ్ణే అడిగేవారు. బైబిల్ని కేవలం చదవడం కాదు, దాన్ని ఆచరించాలి అని చేసి చూపిన వ్యక్తి జార్జ్ ముల్లర్. ఈయన బైబిల్లో ఉన్న ఎన్నో అద్భుతాలు తిరిగి దేవుడు మన కళ్ళ ముందు చేసేలా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దాదాపుగా ఈయన బైబిల్ను 200కు పైగా సార్లు చదివాడు. అలాగే 100కు పైగా సార్లు బైబిల్ను ఈయన మోకాళ్ళపై పూర్తి చేశాడు. అవును, సింహ పిల్లలైన ఆకలితో ఉంటాయి, కానీ మన దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన సారేపాతు విధవరాలి తొట్టిలో పిన్నిని, బుడ్డెలో నూనెను తరిగిపోనీయలేదు. ఆయన ఏలియాకు కాకులు ఆహారం ఇచ్చేలా చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి సమృద్ధికరమైన ఆహారంగా చేశాడు. అలాగే ఆయన ఒక దొంగ పోకిరి అయిన వ్యక్తిని 10,000 మందికి పోషకుడిగా చేశాడు. ఆయనపై విశ్వాసం ఉంచితే పగిలిన పాత్రలమైన మనల్ని కూడా ఆయన పొంగిపొర్లే పాత్రలుగా చేస్తాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమెన్.